అందరికీ నమస్కారం ఎస్బిఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం విత్లారా అందరు కూడా ఛానల్ను లైక్ చేసినట్టయితే ఎక్కువ మందికి వీడియో రీచ్ అవుతుంది అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో వ్యక్తం చేయండి విత్లారా భారతదేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఐఐటికి ఉన్నటువంటి క్రేజ్ సామాన్యమైనటువంటిది కాదు అయితే అందరూ ఐటీ చదవాలనుకుంటారు సో ఐటి చదివితేనే అద్భుతమైన భవిష్యత్తు ఉంటుంది అనేటువంటి భావన చాలామందిలో ఉంది అయితే రాను రాను ఐటి చేయి కాంపిటీషన్ పెరుగుతున్నట్లు అనిపించినప్పటికీ అప్లై చేసే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ ఉన్నప్పటికీ వాటి యొక్క ప్రాధాన్యత ఎగ్జామ్ యొక్క ప్రాధాన్యత మెల్లిగా కోల్పోతున్నట్లు మనకు అర్థమవుతుంది అంటే ఐఐటి జేఈ ఎంట్రన్స్ యొక్క మొనోపలి గుత్తాధిపత్యం ఇక ముందు ఉండే అవకాశం లేదు ఓ అరవై ఏళ్ళ క్రితము డెబ్బై ఏళ్ళ క్రితము ఐఐటిని స్టార్ట్ అయినప్పుడు ఆ స్థాయి గలటువంటి ఇంజనీరింగ్ కాలేజ్ చాలా 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 తక్కువ అవి కూడా కేవలం ప్రభుత్వ రంగంలో కొన్ని ఉన్నాయి ఈ టాప్ ఐఎటిలో బాంబే ఢిల్లీ కరగ్పూర్ ఇవి స్టార్ట్ అయినప్పుడు ఒక బిడ్స్ పిలాని మాత్రమే ఉండేది అన్నా యూనివర్సిటీ లాంటిది ఉండేది ఉస్మాన్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉండేది జాదవ్పూర్ యూనివర్సిటీ ఉండేది పిఎస్జి కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ ఉండేది కొన్ని బెంగళూరులో ఉండేటువంటి కొన్ని కాలేజెస్ ఉన్నాయి మైసూర్లో ఒకటి రెండు కాలేజెస్ ఉన్నాయి మంచి ప్రీమియం కాలేజ్ అని చెప్పేది సో చాలా కొద్ది సీట్లు మాత్రమే ఉండేవి అవి కూడా ప్రభుత్వ రంగంలో మాత్రమే ఉండే ఒక బిట్స్ పిలానీ తప్ప బ్రిట్స్లో ఒకటే క్యాంపస్ ఉండే పిలానీ కాబట్టి ఐఐటీలో అయితే అద్భుతమైన ఫ్యూచర్ ఉంటుంది సీట్లు కూడా తక్కువ ఉన్నాయి సో కాబట్టి ఆ ప్రచారము పెరిగింది ముఖ్యంగా గత ముప్పై ఏళ్ళ నుంచి ఈ ఐఐటి సీట్ల మీద జరిగేటువంటి వ్యాపారము ఈవెన్ ఒక మున్సిపల్ టౌన్ స్థాయిలో కూడా పెరిగింది ఐఐటిలో సీట్ వస్తే మాత్రమే సక్సెస్ లేకపోతే ఇంకా సెకండ్ రేటెడ్ చదివే ఉంటుంది సెకండ్ లెవెల్ ఫ్యూచర్ ఉంటుంది అనేటువంటి భావన ఉన్నది కానీ వాస్తవం ఏంటంటే నలభై ఏళ్ళ క్రితం యాభై ఏళ్ళ క్రితం ప్రత్యామ్నాయం లేనప్పుడు ఉండేటువంటి పరిస్థితి ఇప్పుడు లేదు అనేక రకాల ఆల్ రైట్ ప్రైవేట్ రంగంలో వచ్చినాయి ఇంటర్నెట్ పెరిగిన తర్వాత మీకు ముఖ్యంగా సాఫ్ట్వేర్ సంబంధించినటువంటి లెర్నింగ్కు కేవలం కాలేజ్ మాత్రమే వేదిక కాదు కాలేజీకి అతీతమైనటువంటి ఒక లెర్నింగ్ ఉంది చాలా ఆన్లైన్ కోర్సెస్ వచ్చినాయి ఆన్లైన్ డిగ్రీలు వచ్చినాయి అనేక పెట్టుబడులు విద్యారంగంలో ముఖ్యంగా ఇంజనీరింగ్ సంబంధించిన కాలేజీ యూనివర్సిటీలో వస్తున్నాయి అనేకమైనటువంటి మంచి యూనివర్సిటీస్ కూడా ఐఐటీకి అతీతంగా చాలా ఉన్నాయి సో రానున్న కాలంలో ఐఐటికి ఇంచు ఓల్డ్ ఐఐటిని చెప్పిన మిగతా ఐఐటిలకు సరిపోయేటువంటి స్టాండర్డ్స్ ఉన్నటువంటి అనేక కాలేజీలు వస్తున్నటువంటి దృష్ట్యా జేఈ మాత్రమే ఏకైక పరిష్కారం కాదు మంచి ఇంజనీరింగ్ కోసం కానీ మంచి పేకై ప్యాకేజీ కానీ ప్లేస్మెంట్ కోసం కానీ చాలామంది గొప్ప గొప్ప టెక్నోక్రాఫ్స్ అనేక కాలేజీలో పెడుతున్నారు కాబట్టి మనము స్కూల్ నుంచి ఇంటర్మీడియట్కి వచ్చినప్పుడు చదివే దృష్టికోణంలో కేవలం జైఈ పరీక్ష ఆధారంగా మాత్రమే ప్రిపేర్ కాకూడదు స్కూల్లో మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇంగ్లీషు ఇట్లాంటి వాటిని ఫోకస్ పెట్టి కాన్సెప్ట్స్ బేస్ పెడితే సరిపోతుంది అన్నిట్లో జైఈ అడ్వాన్స్ స్థాయి ప్రశ్నలు ఉండవు మీకు మణిపాల్ విట్ అమృత బిట్స్ ఇట్లాంటి వాటిలో మీకు జైఈ మెయిన్స్ కంటే కాస్త తక్కువ స్థాయిలో ఉన్న క్వశ్చన్స్ ఉంటాయి మీకు శివనగర్లో మ్యాక్సిమమ్ సిలబస్ మ్యాథమెటిక్స్ ఉంటుంది ఎంసెట్లో ఫిఫ్టీ పర్సెంట్ మ్యాథ్స్ సిలబస్ ఉంటుంది అనే విషయం తెలుసు ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ లాంటి దానిలో కేవలం సైకోమెట్రిక్ టెస్ట్గా ఆధారంగా తీసుకున్నాను మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇవి ఉండవు కాబట్టి అందరికీ జేఈ అడ్వాన్స్ ఈ స్థాయిలో నేర్చుకోవడం అనవసరం నష్టదాయకం కూడా అందరికీ జేఈ అడ్వాన్స్ లెవెల్లో ఆలోచించి సాల్వ్ చేసేటువంటి ఉండదు దానివల్ల అందరినీ జేఈ అడ్వాన్స్ కోచింగ్లో వేయడం వల్ల వాళ్ళు వాళ్ళు వాళ్ళ కాన్ఫిడెన్స్ కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు టెన్త్ క్లాస్లోనే కేటగరైజ్ చేస్తే బెటర్ దాదాపు అన్ని కాలేజీలు కూడా జేఈ అడ్వాన్స్కి అందరినీ తీసుకుంటున్నాయి కాబట్టి జేఈ అడ్వాన్స్కు ఎలిజిబుల్ ఉండేటువంటి స్టూడెంట్స్ మొత్తం స్టూడెంట్స్లో ఒక పది పర్సెంట్ ఉంటాడు ఎలిజిబిలిటీ సీట్లు వచ్చేటువంటి అవకాశం మీకు లెస్ దాన్ వన్ పర్సెంట్ అది వేరే విషయం ఒక మొత్తం షూస్లో పది పర్సెంట్ మాత్రమే జేఈ అడ్వాన్స్ ప్రిపేర్ అయితే బెటర్ ఆ తర్వాత ఇరవై పర్సెంట్ జైఈ మెయిన్స్ ప్రిపేర్ అయితే బెటర్ మిగతా ఒక సిగ్నిఫికెంట్ పర్సంటేజ్ విట్టు మణిపాల్ అమృత ఎంసెట్ కామెడికే శివనాడారు ప్లక్ష నెక్స్ట్ వేవ్ సో ఇలాంటి అనేక రకాల ఇతర యూనివర్సిటీస్ మీద ఆధారపడి మీరు చేరచ్చు అది కాక మ్యాథ్స్ మాత్రమే చాలా మంచి సామర్థ్యం ఉంటే వాళ్ళు ఇండియన్ స్టాటిస్టికల్ బి స్టార్ట్స్ బ్యా బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ స్టాటిస్టిక్స్ అండ్ డేటా సైన్స్ చేయరచ్చు ఇండియన్ ఇన్స్టి ఆఫ్ మ్యాథ్స్ బీ మ్యాట్ బీ స్టార్ట్స్ చేయరవచ్చు లేకపోతే కాస్త ఎక్కువ ఫీజ్ అయినా కూడా శివనగర్లో మ్యాథ్స్ బాగుంటే సీట్ వచ్చేస్తుంది ఫీక్ సెమిస్టర్స్ తక్కువ స్కూరు వచ్చినా కూడా అనేక రకాల కొత్త యూనివర్సిటీస్ వాళ్ళ ఓన్ యూనిక్ స్టైల్ ఆఫ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఉంది అన్నిటికీ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఆ స్థాయిలో నాలెడ్జ్ అవసరం లేదు కాబట్టి అనేక కాలేజ్ పెరుగుతున్న దృష్ట్యా ఆన్లైన్ కోచింగ్ మీకు ప్యారలాల్ కోచింగ్ ఇంజనీరింగ్తో పాటు పెరుగుతున్న దృష్ట్యా బిడ్స్ పిల్లాని యొక్క ఆన్లైన్ డిగ్రీ పెరిగిన వాటి దృష్ట్యా ఇంకా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో ఆధారంగా వస్తున్నటువంటి మార్పుల కారణంగా అనేక కొత్త కొత్త యూనివర్సిటీస్ కొత్త కొత్త రకం కోర్సెస్ కొత్త కొత్త టైప్స్ ఇంటి వస్తున్న దృష్ట్యా అనేక ఫారెన్ యూనివర్సిటీస్ ఇండియాకి వస్తున్న దృష్ట్యా మీరు జిఆర్ఈలో మ్యాథ్స్ కెమిస్ట్రీ స్థాయిలో ఉండదు మరి హార్వర్డ్ స్టాన్ఫర్డ్ ఎంఐటి లాంటి కాలేజీ సీట్ ఇస్తున్నారు అడ్వాన్స్ లాగా ఉండదు పేపర్ అది సాట్ పేపర్ కూడా కంపరేటివ్ చాలా సింపుల్గా ఉంటుంది కాబట్టి ఇండియాలో జనాభా ఎక్కువ కాంపిటీషన్ ఎక్కువ కాబట్టి అది జేఈ అడ్వాన్స్ స్టాండర్డ్లో పేపర్ ఉంటుంది కానీ అంత అవసరం లేదనేది నా అభిప్రాయం కాబట్టి స్టూడెంట్స్ రాను రాను జైఈకి ఆల్టర్నేటివ్గా చాలా ఎంట్రన్సెస్ చాలా కాలేజీలు ఎమర్జ్ అవుతున్నాయి కాబట్టి జై మీద అతిగా ఆధారపడి అది మాత్రమే మరణ సమస్య అనుకోవడం అనేది సరైనటువంటిది కాదు కాబట్టి పేరెంట్స్ స్టూడెంట్స్ ఈ విషయాన్ని గమనించి ఇతర ఎంట్రన్స్ ఎగ్జామ్స్ మీద కూడా దృష్టి పెట్టుకోవాల్సి కోరుతున్నాను దాన్ని ఎలా ఏ ఎంట్రెన్స్ రాయాలి ఏవి మంచివి ఏ కోర్స్ తీసుకోవాలి ఏ స్లాబ్ తీసుకోవాలి ప్రిఫరెన్స్ ఆర్డర్ ఎట్లా పెట్టుకోవాలి ఇవన్నీటి కోసం ఎస్బీఐ టాక్స్ ప్రతిష్టానికి కలిసి మీకు కెరీర్ గైడెన్స్ ఇస్తుంది ఎస్బీఐ టాక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకుని సంబంధిత కోర్స్ ఇసుకోండి మీకు యాప్ మీద కానీ ఇతర విషయాల మీద కానీ కంప్లీట్ గైడెన్స్ కోసం స్క్రీన్ మీడియర్ నెంబర్కి ఫోన్ చేసినట్లయితే మీ మా టెక్నికల్ అసిస్టెంట్ మీకు అన్ని లైవ్లో ఉండి మీకు యాప్ డౌన్లోడ్ చేసుకుని కోర్స్ ఇసుకుందని ప్రయత్నిస్తారు కాబట్టి ఇది ఇయర్ లాంగ్ కోర్సు మీకు జూమ్ మీటింగ్స్ ఎక్స్పర్ట్ టాక్స్ యూట్యూబ్ లైవ్స్ వాట్సాప్ మెసేజెస్ అవసరమైన ఫిజికల్ మీటింగ్స్తో ఉండే సమగ్రమైనటువంటి ఒక కణికలం తయారు చేస్తాం కాబట్టి అవకాశం ఇవ్వాలి సూచన స్క్రీన్ మీ నెంబర్కి ఫోన్ చేసి మీకు అన్ని వేరే ధన్యవాదాలు ధన్యవాద భారత్మాతకి జై